ఎస్పీయా ఆ ఆ వేస్తే గోవు ఫేడ ఓకేస్తే డిసెంట్ గా సొరక ఫేడ అంటారు రెడీయా ఆరు నీ ఐటమ్ రెడీ వేడిగా తీసుకో నా తీసుకురా రే ఏంట్రా మాంజా పోయడో దెట్లు దెట్లుగా ఉంది నా సీట్ రెడీ కూర్చోనా ఆరు ఆది మనసు వస్తున్నారు చూడు రాణి విశ్వనాథ్ నీతో బాగా పంచేయించుకొని కొసర నీకిచ్చి అసలు వాడు తీసుకుంటున్నాడని ఆదన నీతో చెప్పమన్నాడు అన్న నుంచి ఆరు నిడదయ్యాలని చూస్తున్నాడు ఆది అవును నాతో మాట్లాడడానికే వచ్చారు అవును మరి సామాన్ ఎందుకు తీసుకొచ్చారు నేనే తీసుకురాలేదే సామాన్ ఏది అదే సేఫ్టీకి సేఫ్టీయా సామాన్ చేతిలో ఉంటే సేఫ్టీయా అంటే నువ్వు సేఫా నేను రానంటున్నాను ఏది నువ్వు కొట్టు కొట్టు కొట్రా ఏంటే బిందేసుకొని కులుక్కుంటూ వెళ్తున్నావు ఊరు నుంచి మా అత్తపూతురు వచ్చింది దానికి తారానికి నీళ్ళు ఎత్తి వెళ్తున్నా ఏంటి సౌండ్ సరోజ వాటర్ వనజాగా మారిపోయావు వచ్చిన వాళ్ళ అత్త కూతురు బాత్రూమ్ లో స్నానం చేస్తుందన్నా అలాగా ఇక్కడ ఈ ఫిగర్ సోకు చూసి ఎంజాయ్ చేయకుండా అక్కడ దాగి అవునరా కోడిపిల్లని చూసినావా కోడిపిల్ల కనపడలా డైరెక్ట్ గా గొరిల్లా కనపడ్డాడు ఇళ్ళకెళ్లి వంట చేసి మొగుళ్ళకి పెట్టాడే ఒక మగాడు తానాలు సెత్తుంటేనే తొంగి తొంగి చూసావంటి ఇన్నాళ్ళు మేమందరూ తానాలు సెత్తుంటే ఎన్ని యాంగిల్స్ చూసుంటాం అమ్మాయిల ట్యాప్లో నీళ్ళు ఇందాకే కదా ఇందులో నీళ్ళు వచ్చాయి అక్కడ ఒకడు ట్యాప్ తిప్పి తిప్పి ఎరగొట్టేశాడు లూస్ ఫెలో అబ్బాయి ఎగతలిగా ఉందా తినేసి తీరిక కూర్చున్నారా అది వచ్చి తిని మీరు బయలుదేరేసరికి టైం ఒకటిన్నర రెండు అవుద్ది మీరు ఇలా అర్ధరాత్రులు తిరుగుతుంటే దేశం ఎట్టా బాగుపడితే మీ బాబు ఎక్కడ పని చేస్తున్నాడే ఎక్కడ అంటే పూన అంటే కొట్టానంటే అక్కడే పనిచేస్తున్నారు నీ బాబు ఆర్టీఓ ఆఫీస్ ఈ సెల్కి బిల్లు కట్టడానికి 2000 అవుతుంది ఆ తర్వాత వారానికి ఒకసారి ఇలా హోటల్ మీద పడి తినడానికి 3000 ఆ తర్వాత నీ అప్ప ఖర్చులు నీ అమ్మ ఖర్చులు మొత్తం కలిపి ఎంత అవుద్ది అంటే నీ బాబు లక్షం తీసుకుంటున్నాడనేగా మీరు ఇలా దేశాలను చెడగొడుతూ రౌడీ ఊరిని చెడగొట్టాడు కేడి దేశాలు చెడగొట్టంటే ఏంటి న్యాయం అదేంటి అది జీన్ ప్యాంట్ వేసుకునే కరెక్ట్ గా నడుము మాత్రం కనపడేలా గ్యాప్ ఇచ్చి పొట్టి పని వేసుకుంటారు చెయ్యెత్తితే ఇప్ప కనపడుతోంది కూర్చుంటే బొమ్మ కనపడుతోంది అదేదో పొడుగు పని వేసుకుని రావచ్చుగా ఆ తర్వాత ఆది మనుషులు వచ్చారు ఎత్తుకెళ్ళిపోయారు దుబాయ్ కి అమ్మేశారు అని కుయ్యమొర నేడుస్తూ కూర్చోవచ్చు ఇంకెప్పుడైనా మిమ్మల్ని నైట్ వాడల్లో చూసాను నోట్లో మాణిక్యం చేసుకుని తుపుకొని మాను అని చెప్తాను మందుకే కదా అడగాలని అడుగుతున్నాను నేనే పెద్ద నాటకాలే నా దగ్గర నక్కరాలా ఏంటి మొత్తం పరువు అంతా తీసేశాడు వయసు వచ్చిన ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు డబ్బులుంటేనే కదా వాళ్ళు ఐ చేతిలో పెట్టగలం ఆరు మా ఆవిడకు 3000 పంపిస్తానే పంపించు సరే సరే శాస్త్రి మీ ఆవిడని వదిలి వెళ్ళిపోయిందిగా నా తాగుడు వాగుడు భరించలేక వెళ్ళిపోయింది ఎందుకు పనికిరాని వెధవరు ఉంటారు చూసావు అందులో నేను ఒకనే బడికెళ్లే వయసులోనే మందు కొట్టి సిగరెట్ దాగి పెద్దవాళ్లతో చీవాట్లు తిని చివరికి పెళ్ళాం కూడా నాతో తెగతింపులు చేసుకుని ఇప్పుడు ప్రతి నెలా నా దగ్గర భరణం తీసుకుంటుంది హలో చెప్పనా మన ఆడిటర్ తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం అట నేను చూసుకుంటానా ఇంటర్ ఫోన్
మెడికల్ కాలేజీలో చదువుతోంది. డేటింగ్ అదిదని కొరతనంగా ఎవరితోనో బైక్ లో వెళ్ళింది. వెళ్లే దారిలో బైక్ యాక్సిడెంట్ అయింది. ఓ ముసలావుణ్ణి బైక్ గుద్ది ఆవిడ స్పాట్ లోనే చనిపోయింది. పోలీస్ స్టేషన్ లో ఆ అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా రాసిచ్చాడు. ఈ విషయం బయట తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది. ఏమకులేరాతానేమనుకున్నారు? అమ్మాయి మాట కదా ఎందుకు ఊరుకున్నా, లేదంటే బంగారు ఉండేవాడిని, నా కొడక డారై ఉండేవాడివి. బాబు బాబాయ్తో చెప్పి పాతయ్య పేరు చించి పారేసి ఈ చేతి పేరు మాకు సంతకట్టించు. బయలుదేరండి బయలుదేరండి. అగో సంతకట్టిన మ్యాటర్ మర్చిపోయి గొడవ పెట్టుకుంటావా, లేక మర్చిపోకుండా ఉండడానికి మో మీద మార్కులు పెట్టమంటావా? అదేం వద్దు బాబు, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాం. వెళ్ళండి సార్, మీ అమ్మాయితో ఒక నిమిషం మాట్లాడాలి. సిస్టర్ లాంటిదేలే చూసావా, సోషల్ సోషల్ అని అడ్డమైన చెత్తనా గడుగులతో తిరిగి అమ్మ నాన్నల పేరు చెరగొడుతున్నాను. వాళ్ళ కడుపులు ఎలా కాలుతున్నాయో చూడు, అది కన్నీళ్లుగా రాలుతున్నాయో చూడు. ఈ లోకంలో మనకి ద్రోగం చేయని వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే అది అమ్మా నాన్న మాత్రమే. వాళ్ళని నమ్ము, ఇంకెవరిని నమ్మద్దు. బెదర్లా చెప్తున్నా శాస్త్రి, ఇవాళ పక్కా లేడీస్ చేయడం పంచాయతీ. ఆరు ఏం ఎరగదీసే తెలుసా, కడుపులు కాలుతున్నాయన్నాడు, కన్నీళ్లు రాలుతున్నాయన్నాడు. భాష నువ్వు వెనక రచ్చబండ మీద చిన్న చెబుతూ నీళ్ళెట్టు కూర్చున్నావు అనుకో, చిన్నరాళ్ళలో ఎగ్డేసి పెద్దరాళ్ళలో మామే. మావా డేటింగ్ అంటే ఏట్రా? సెట్టింగ్ ఫిట్టింగ్ కట్టింగ్ తెలుసు, ఎవరికి తెలుసు డేటింగ్ అంటే? రే సీతాపతి ఇట్రా, ఈ డేటింగ్ అంటే ఏట్రా? అదే ఒక అమ్మాయి అబ్బాయి బైక్ లో కౌగిలించుకుని భీమ్లీ బీచ్ వరకు వెళ్లి సముద్రంలో కలిసి స్నానం చేసి ఒకే రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని ఏమీ చేయకుండా తిరిగి రావడమే డేటింగ్. ఇది రేపింగ్ అన్న నిజంగా ఉంది. రే నువ్వు ఎవరితోనైనా డేటింగ్ వెళ్ళావా? అదేం లేదండి. ఇవేవి చేయకుండా జీవితంలో ఏం సాధిస్తావరా? ఖచ్చితంగా చెప్పాలంటారా? పర్లేదు చెప్పవో. ఇప్పుడు నా వయసు 26, నేను మంత్లీ 13,000 సంపాదిస్తున్నాను. నెలకి 11,000 సంపాదిస్తూ బ్యాంకు లో పనిచేస్తున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. నాకు 32 ఉన్నప్పుడు గోపాలపురంలో 1.5-2 స్థలం తీసుకుని అందులో 1200 square feet లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను. నా పిల్లాన్ని డాన్ బాస్కో స్కూల్లో చదివిస్తాను. నాకు 53 వచ్చేసరికి వాడికి 23 వస్తాయి. వాడి చదువు పూర్తిగా గానే వాడికి 15,000 జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాను. వాడికి 29 వచ్చేసరికి వాడికి 400,000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తాను. నాకు 58 వచ్చేసరికి 14,90,000 రూపాయలతో రిటైర్మెంట్ వస్తుంది. ప్రతి నెల 8,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను నా పిల్లలు ఎఫ్డీలో వచ్చే వడ్డీతో ఊటీ కొడగలనని ఊరు ఊరు మలేషియా సింగపూర్ దేశ దేశాలు తిరిగి వస్తాం. ఈ రేట్ 57-60 లెక్కలు చెప్తున్నాడు. అంతేకాకుండా నా సొంత ఊరైన అంబాజీ పెట్టడం 3 గ్రౌండ్ల స్థలం కూడా అక్కడే నన్ను పాతగాలని రాసి 72 నేను చచ్చిపోతాను. టెన్షన్ వద్దు మావా, లైఫ్ కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మావా, నీ కలలకు లేదు వారంటీ. జాగ్రత్త ఏం చేస్తా. అది నాన్న 2,000 రూపాయలు అవసరమన్నారు, అందుకే గాజు అడిగితేనే. అది కాదారు, ఎన్నిసార్లు నేను అడగమంటావు? చాలా పెద్ద ఆయన శాస్త్రితో చెప్పి పెద్దానికి డబ్బు ఇప్పించు. అలాగే వంకాయ వేరే పర్లేదు, నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. ఏవండి ఆరుని కలవాలి. ఎవరు? 1, 2, 3, 4, 5, 6 ఆరా? ఎవరికి తమాష కాదండి. ఐలే రోజుకి 2-3 కార్డులు కంటే అమ్మలేము. అదే విఐపి నెంబర్ ఉందని చెప్పి చూడు, వెంటనే తీసుకుంటారు. అలాంటి నంబర్స్ కి 10,000 పే చేయాలిగా. అది చెప్తే కదా తర్వాత ఫోన్ చేసి ఆల్రెడీ నెంబర్ అలర్ట్ అయింది, సారీ సారీ అని చెప్తే సారీ చేసి వేరే నెంబర్ తీసుకుంటారు. మర్యాదగా కేసు వాపస్ తీసుకో, లేదా భాష పోనాకుంటే గుర్రంలో బరీదికి వస్తుంది. తెలియలేదే నేను రౌడీలతో బెదిరించానని పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు.
పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. రే ఏం చేశారా మీరు? ఊరికే బెదిరించేవారు. ఆ నీ సావు ఒకటి దారి చేసేంట్రా. అప్పుడే బుద్ధం. నన్ను రౌడీలతో కొట్టిస్తావా? నమస్తే మామా. బాబాయ్. ఏట్రా నీ గోళ? నెంబర్ ప్రాబ్లం. నా ప్రాణం పోయినా ఒకటో నెంబర్ వదిలిపెట్టను. ఏ ఎందుకంటే ఒకటో నెంబర్ నాకు సెంటిమెంట్. నా పేరు ఏక్నాథ్. కౌంట్ చేస్తే ఒకటి వస్తుంది. నేను ఉంటున్న రోడ్ నెంబర్ ఒకటి, ఇంటి నెంబర్ ఒకటి. నాకు ఒకే అమ్మ, ఒకే నాన్న, ఒకే అన్న, ఒకే తమ్ముడు, ఒకే మామ, ఒకే బావ, ఒకే చెల్లి, ఒకటే కొడుకు. అంతెందుకు? నాకు పెళ్ళం కూడా ఒకతే. నా పెళ్ళాన్ని నేను రోజుకు ఒక్కసారి ఏం చేస్తా? ముద్దు పెట్టుకుంటాను. ఇంకా చెప్పరా? చాలు 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 చాలు. ఇరా నేనేమన్నా మైక్ లా కనిపిస్తున్నానా? ఆడి ఇష్టానికి లిస్ట్ చదువుతున్నాడు. ఏ పోనాకుంటా, ఈ నస పార్టీ మర్యాదగా డబ్బు కట్టి కార్డు ఇచ్చే. అయ్యో నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? నేనే ఒక ప్రీపెయిడ్ కార్డ్ లాంటిదాన్ని. ఏ చిచి చిచి నోర్మై, ఇదిగో శాస్త్రి దగ్గర 10,000 తీసుకుని ఇడికి ఇచ్చేయి. చూడు, ఇక నుంచి ఆ అమ్మాయికి నీకు ఏ డీలింగు లేదు. కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా సంతకం పెట్టు. సంతకేటేసావుగా. రేయ్, ఈ నాట్ 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 మన నంబర్ని ఊళ్ళో ఉన్న ఆటోలు టాక్సీల మీద ఎమర్జెన్సీ పోలీస్ సర్వీస్ నంబర్ అని రాయించేయండిరా. ఈ బండి నిద్రపోవడానికి బోరు కొడుతుంది. ఆ నాట్ నాట్ అని ఫోన్ కొట్టు. హలో హలో, ఎవరండి? ఎమర్జెన్సీ పోలీస్ కూడా? ఓ చిన్న ప్రాబ్లమ్, వచ్చి వెళ్ళిపోండి. రాంగ్ నంబర్. ఫైర్ సర్వీసా? కడుపులోంచి మంటలు వచ్చేస్తున్నా, వచ్చి ఆర్పేసేయాలన్న. కాదయ్యా. అంటే అంబులెన్స్ సర్వీసా? నల్లో అటాక్ వచ్చింది, వచ్చి పికప్ తీసుకెళ్ళి. కాదురా, నువ్వేనా వచ్చేలరా పందికొక్కు. ఎవడ్రా నువ్వు? నేనా? అపరిచితుణ్ణి. అక్కడ కూర్చున్నా. రండి వెళ్దాం. ఆరే, మీరు ఇలా ఆర్డర్ ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను. హలో, ఏంటి ఇలా వచ్చారు? హోటల్కి ఎందుకు వస్తారు? మెక్కడానికి. నువ్వేంటి ఇలా వచ్చావు? నా దగ్గర 00006 అని ఒక విఐపి నంబర్ ఉంది. నీ పేరు 6, నంబరు 6, రెండు కలిస్తే బాగుంటుందని. ఏయ్, కొట్టారనుకో కొత్తం కొండెక్కుద్ది. ఆల్రెడీ నేను ఇచ్చిన డబ్బు ఇంకా తిరిగి రాలా? అది గిఫ్ట్ గా ఇచ్చారనుకున్నాను. అనా పైసలతో సహా తెచ్చి ఇవ్వలేదు. నీ ఎప్ప డార్ అవుతావు. రేయ్, డబ్బు ఇవ్వదే దీని దగ్గర నుంచి 10 సిమ్ కార్డు లాక్కుంటా. ఓకే ఓకే ఓకే, మీరు చేసిన హెల్ప్ కి ఇవాళ నాది ట్రీట్. చెప్పండి, ఏం తింటారు? టేబుల్, చారు, సర్వర్ ని తప్ప మేము అన్ని తింటాం. ఏ ఏంటి మా, చాలాసేపు నుంచి మీ అన్నయ్యతో మాట్లాడుతుంది. అన్నయ్య, ఆ రోజు నీ బ్రదర్ లాంటి వాడిని అన్నాడుగా. ఏ పూనకుంటా, ఎప్పుడు చూసినా హోటల్ లోనే తింటున్నావు, ఇల్లేదా నీకు? నేను ఎంఏ సైకాలజీ చదువుతున్నాను. మా అమ్మ నాన్న పూనాలో ఉన్నారు. ఇక్కడ పెదనాన్న ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నాను. లేకుండా మేము అనాథలం. ఉండి నువ్వు అనాథవా? వీడు భయపడుతున్నాడు గురు. గోవిందిలా భయపడతావు? నేను నీ పత్రం నిమిట్ చేయడం అవుతాడు. మరింకే ఆరు. గోవింద్, గోవింద్ ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో. ఏ కలర్ షర్ట్? రోజ్ కలర్ షర్ట్. ఆయన పేరు గోవిందా? కాదు. మరి అన్నారు మేము ఎవరిని కిడ్నాప్ చేయబోతాం వాడిని గోవిందు అంటాం. కిడ్నాప్? ఫైట్ చేస్తారా? నేను నా ఫ్రెండ్స్ చెప్పేసి వస్తాను. సెటిల్ అయ్యాడా? బండి స్టార్ట్ చేసి రెడీగా వచ్చు. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, రైట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, సెంటర్ లో ఉన్న గోవింద్ నేను ఎత్తుకొచ్చేస్తాను. సరేనా? ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ లో కెమెరా ఉంది, ఇదంతా నేను షూట్ చేసుకోవచ్చా? సాక్ష్యం రెడీ చేస్తాను. సూపర్. 2,300 ఈ కెమెరా సీనియర్ గా షూట్ చేసి కమిషనర్ గారికి ఇచ్చావే అనుకో, మన పేరు మోగిపోతుంది. వెళ్ళి గోడ మాట్లాడతావు. ఇలా అన్ని చోట్ల లంచాలు తీసుకుంటుంటే పిండి ఏమైపోతుంది? వాళ్ళ లంచాలు తీసుకుని చూస్తూ ఊరుకోమంటావా? సిక్కే వచ్చేది వెళ్ళిస్తారు, తర్వాత ఎందుకు పనికిరావు? ఆధారాలు ఉన్నప్పుడు కూడా పట్టుకోకుండా ఎలా ఉంటావా? నన్నే పేరు పెట్టి పిలిచావా? నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. కావచ్చు, నీ పేరేదే కదా. హలో, లంచం తీసుకున్న తర్వాత గట్టిగా అవ్వకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియో? అవును, అదేంటయ్యా? లారీ వాడి దగ్గర 2 రూపాయలు తీసుకుంటావు, మోడు బైక్ వాడి దగ్గర 50 రూపాయలు తీసుకుంటావు. అదే లేదు సార్, లారీ వాడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆగి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి, అదే బైక్ వాడు అయితే ఎప్పుడో గానీ దొరకడు. అందుకని ఇందులో ఇంత లాజిక్ ఉందా? నోరు ముసుకు. అతను ఎందుకు అనవసరంగా తిడతావు? ఎవడన్నా అమాయకుడు బండి మీద వస్తున్నాంటే లైసెన్స్ ఉందంటావు, ఉందంటే ఆర్సీ బుక్ ఉందంటావు, అది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటావు. మరి అటువంటిప్పుడు 1 వేలు వస్తున్నావంటే నడుతావు? 1 వే కాస్తా నేను కరెక్ట్ గానే వస్తానంటే అంత ఓవర్ స్పీడ్ ఎందుకు వస్తున్నా అంటావు? అదే అడిగింది. కెమెరా అది తెచ్చింది మీరేగా? అవును.
సార్ క్యాష్ మర్చిపోయారు అన్నా ఇందులో ఏమీ రికార్డ్ అయి ఉండదు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది తొందరపడి ఏదో నోరు చేసుకున్నాను మీరు చెక్ చేసుకోకండి సార్ ప్లీజ్ నోటుకు వచ్చినట్టు నన్ను తిట్టి తొందరపడ్డానంటావా వచ్చుండేవాళ్ళం కాదు నాదనుకోకో మర్యాద ఉందిగా అందుకే పిలవగానే వచ్చాం ఏలూరులో వాళ్ళకి పలుకుబడి ఉండొచ్చు కానీ ఎలక్షన్ లో మా బోటి వ్యాపారస్తులేగా వాళ్ళకి ఖర్చు పెట్టేది అచ్యుత్ర నీకు ఓ కాకి కథ తెలుసా తెలుసు కాకి వడను కొట్టేసిన కథగా కాదు కాకి నక్కని మోతం చేసిన కథ వడను కొట్టేసిన కాకి చెట్టు మీద కూర్చొని నక్కని రెచ్చగొట్టిందట రెచ్చగొడితే నక్క ఊరుకుంటుందా ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో కాకిని చావుతబట్టి వెళ్ళి చెప్పు అచ్యుత్రావుని విశ్వనాథ్ చంపేశాడని వీళ్ళందరికీ చెప్పు నేను ఇక్కడికి రాలేదు ఏమీ చూడలేదు వెళ్తున్నాను ఏయ్ ఇదిగోండి ఆరుని పిలిచి వదిలే వాడు గొంతు మీద కత్తి పెట్టి న్యాయం మాట్లాడేవాడు భాస్కర్ని పిలిచి తీర్చేయమను